విష్ణవే నమః నారాయణ. ఇట్లా బలరామకృష్ణుడు ఎక్కువగా అల్లరి చేసేవారు, కావలసిగా అల్లరి చేసేవారు. ఎందుకంటే నిద్రపోయేటువంటి వాళ్ళను, నిద్రపోయేవంటే మామూలు నిద్ర కాదు, అది బద్ధకమైనటువంటి నిద్ర, పరమాత్మను మరిచిపోయే అటువంటి నిద్రపోయేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ మేల్కొరిపేవారు వీళ్ళ యొక్క ఆటలతో, అల్లరితో. ఇది ఎవరికి నిద్ర వచ్చేది కాదు, నిద్రపోయేవాడు కూడా చూడాలా, ఇది దృశ్యం చూడాలా అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చేవారు. బలరామకృష్ణులు ఎక్కువగా అల్లరి చేసేవారంటే అందుకని ఎవరికోసం అల్లరి చేస్తున్నారు? జీవన ముక్తినివ్వటానికి వీళ్ళందరికీ కూడా అల్లరి చేస్తున్నారు. అల్లరి సామాన్యమైన అల్లరి కాదు, అది ఉద్ధరించేటువంటి చేష్టలు చేస్తున్నారు. ఎక్కువ అల్లరి చేస్తూ వారికి ఆటలే ముఖ్యమయ్యాయి. ఈ ఆటల్లోనే పరమాత్మ తత్వాన్ని ప్రపంచానికి చూపించారు వాళ్ళు. ఆటలు ఆడుతుంటే ఏదో ఆటలు కాలహరణం అనుకోవకండి. చాలామంది కాలహరణం అనుకుంటారు, అది చాలా తప్పు. ఒక గంట వేస్ట్ చేయకూడదు, మనం ఒక్క నిమిషం వేస్ట్ చేయకూడదు. పరమ పవిత్రమైనటువంటి ఈ సమయము మనకు, ఈ క్షణాలు మొత్తం మనకు ముక్తినిచ్చేటువంటి క్షణాలు ఇవి. ఈ క్షణాలను వ్యయం చేయకూడదు కదా. ప్రతి సెకండు మనకు కూడబెట్టుకున్నామా లేదా అంతే. ఎప్పుడు మనం కూడబెట్టుకున్నాం? అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, మన బాలకృష్ణుల విచారం వస్తున్నాను, వీళ్ళందరూ ఏం చేశారు, మామూలు ఆటలు కాదు ఇవి. ఆటపాటలు మనం వెళతామే, చాలా ఆటపాటలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఇక్కడ ఆడేటువంటి ఆటలు, బాలకృష్ణుడు బలరాములు ఆడేటువంటి ఆటలు సామాన్యము కాదు. గూఢార్థంతో నిండినటువంటివి. అసలు వాళ్ళు అడుగు పెడితేనే ఒక అర్థం వస్తుంది, వాళ్ళు ఊపిరి పీలిస్తేనే ఒక అర్థం వస్తుంది. అటువంటి మహారూపమైనటువంటి ఆ రెండు ఇద్దరు పిల్లలు ఆడుతూ ఉంటే మొత్తం పనులన్నీ వదిలేసి ఏ అవస్థలో ఉన్నారో ఆ అవస్థలో పరిగెత్తారు. రాముడు రామాయణంలో అడవి ముగించుకొని, అడవి మించుకొని వచ్చినప్పుడు, అయోధ్యకు ప్రవేశించినప్పుడు ఎంత ఆనందపడ్డారు జనం అందరూ. పరిగెత్తుకొని వచ్చారు, రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు. ప్రాణము రాముడు అంటే, ఎందుకంటే రామ అవతారంలో చెప్పాడు కదా రాకూడదు ఎవరు అని, లేకపోతే అందరూ అడవిలోనే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి అందరూ కాచుకున్నారు. జాతక పక్షుల్లాగా కాచుకున్న జాతక పక్షి ఎప్పుడో ఒక చినుకు పడితే దానికోసం కాచుకుంటుందట, కింది తట్టు వెళ్ళి తాగదట. అది హంసపక్షులు, హంసపక్షులు ఎగురుతూ ఉంటాయట, అవి ఎగిరేటప్పుడు చినుకులు వచ్చినప్పుడు ఆ చినుకుల్ని తాగుతాయి. ఆ ముత్యాల్లాగా అవంత మాత్రమే ఆ చినుకుల కోసం కాచుకొని ఉంటాయి, అవి ఆ వాన కోసం కాచుకొని ఉంటాయి, కింది తట్టు వెళ్ళి తాగవు. అవే హంసపక్షుల్లో ఎగురుతూ 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 అక్కడే గుడ్డు పెట్టేస్తుంది. ఆ గుడ్డు కిందికి వచ్చే లోపల పగిలిపోతుంది, పగిలిన తర్వాత మళ్ళీ ఎగురుతుంది అది ఆ పక్షి. మళ్ళీ ఇన్ని రోజులు అన్ని రోజులు పనిలేదు. సామాన్యమైనటువంటి పక్షి కాదు అది, అది దేవతా అంశంతో చేరినటువంటి హంస పక్షి, పరమాత్మ పక్షి. అది మనకు దొరకవు. అట్లా అకస్మాత్ ఏదైనా కిందికి పడితే అది మన భూమిలో ఉండేటువంటి హంస అంటాం మనం, అట్లా చెప్తున్నాం. ఆ విధంగా మనకు వీళ్ళ యొక్క ఆటలే ముఖ్యమయ్యామని చెప్పుకుంటున్నాం కదా. బలరామకృష్ణులకి ఇద్దరికి కూడా ఆటలే చాలా ముఖ్యమైపోయాయి. ఆట అసలు ఆటలతోనే వాళ్ళు లీలను చూపిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి స్త్రీలకు, స్త్రీలేమిటి, గోపికలు అందరూ కూడా, గోసాయులు కూడా, అక్కడ ఉండేటువంటి గోసాయులు పరిగెత్తుకొని వచ్చేవారు. వారికి ఆటలే ముఖ్యమయ్యాయి, దాని యొక్క లీలలే చూపిస్తున్నారు. కొమ్ములతో పొడిచేటువంటి ఆవులు, ఎద్దులు, దూడలు, పక్షులు, గుళ్ళు మొదలైన వాటి నుండి వారిద్దరిని తల్లులు కాపాడుకుంటూ ఉండేవారు. ఇట్లా వెళుతూ ఉంటే, అట్లా తోక పట్టుకొని వెళుతుంటే అట్లా ముళ్ళ కంప మీద పారేసేవి, కావలసిగా పడేవారు వీళ్ళు. గోపికలు వచ్చి ఆ స్వామిని ఎత్తుకునేవారు, అదంతా కావాలి ఆయనకి. ఆ సమయంలో ముళ్ళలో పడినటువంటి కృష్ణుణ్ణి ఎత్తుకోవటము ఆ గోపికా స్త్రీకి కావలసినటువంటి ఒక మోక్షము. ఉన్నటువంటి నిప్పులో పడేవారు, నిప్పులో పడితే ఇంకో కొంతమంది గోపికా స్త్రీలు వచ్చి స్వామిని ఎత్తుకునేవారు. ఆ సమయంలో ఆ నిప్పులో పడినటువంటి
ముళ్ళలో పడినటువంటిది, నిప్పులో పడినటువంటిది, నీళ్ళలో పడినటువంటిది, ఇంకా అడవి కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తూ వచ్చాడు. ముళ్ళలో పడినటువంటి సందర్భంలో అదే గోపికలు వచ్చి అగ్నిలో పడిన గోపికలు ఎత్తేవారు కాదు. వీళ్లకు ముళ్ళలో పడినటువంటి గోపికలు వచ్చి ఎత్తుకున్నప్పుడు వాళ్ళకు కావలసిన ముక్తిని వాళ్ళకి ఆ సమయం కాచుకున్నాడు. వాళ్ళని అది కూడబెట్టాడు వాళ్ళకి ఆ ముక్తిని. అద్భుతమైన లీలలండి. ఇక అగ్నిలో పడినప్పుడు కొంతమంది వచ్చి వెత్తేవారు. అగ్నిలో అక్కడక్కడ అగ్ని ఉండేది కదా, మంటలు, ఆ మంటల్లో పడినటువంటి కృష్ణుడిని ఎత్తేవారు పరిగెత్తుకొని వచ్చి. అప్పుడు వాళ్ళకి ఆ తల్లులకి ఆ ముక్తిని ప్రసాదించేవాడు. ఇక అడవి కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వచ్చి ఈ గోసాయిలు వచ్చి అడవి కుక్కల్ని తరిమి అప్పుడు ఎత్తుకునేవాడు, వాళ్ళకి అది ప్రసాదించేవాడు. కొమ్మలతో పొడిచేవి కొన్ని కావలసిన బాలకృష్ణుణ్ణి. అప్పుడు ఆ సమయంలో గోసాయిలు అంటే గోపికలు ఉండేటువంటి ఆ గోపాలకులు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఆ కొమ్మును పట్టుకొని ఆ ఆవుని దూరం చేసేవాళ్ళు, వాళ్ళకి దాన్ని ప్రసాదించేవాడు. వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినప్పుడంతా వాళ్లకు ఒక్కొక్క ముక్తిని ప్రసాదిస్తూ వాళ్ళలో ఉండేటువంటి పాపాలంతా తీసుకొని వచ్చారు. ముళ్ళలో పడినటువంటి కొన్ని పాపాలు వాళ్ళకి తీసేశాడు. అగ్నిలో పడినటువంటి గోపాలకులకి అది ఆ ఒక పాపాన్ని తీశాడు. కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వాళ్ళు గోపాలకులు తీసినప్పుడు కొంతమందికి వాళ్ళకి ముక్తినిచ్చాడు, వాళ్ళ పాపాలు తీశాడు. కొమ్ములతో పొడిచినటువంటి ఆ దూడలకి ఆ ఆవులు ఎప్పుడు వాళ్ళతో పోట్లాడినటువంటి ఆ గోపాలులకి వాళ్ళకి ముక్తినిచ్చాడు. అంతేగాని ఏదో అట్లా పడి అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు తలునంతా తీసుకొచ్చారు ఏడుస్తున్నారు మళ్ళీ వాళ్ళకి ఏదో దృష్టి తీశారు ఇట్లా ఆ తతంగం నడుస్తూనే ఉంది మధ్యలో. కానీ రహస్యంగా ఈ తతంగం కూడా నడుస్తూ ఉన్నది. ఆనందమైనటువంటి వాళ్ళ పాపాలను తీస్తూ లీలలతో ఏదైనా కష్టపడుతున్నాడు, ఏ కష్టమో పడుకోకుండా తాను ఆడుతూ పాడుతూ ఉద్ధరిస్తున్నాడు గోపాలకుల్ని, గోపికలను, గోసాయి రూపంగా ఉండేవాళ్లను, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తూ వచ్చాడు. నారాయణ నారాయణ.